धर्मास्पत्रि की महर्दश करीमनगर उम्मडि जिल्ला प्रजलै काकुंडा आदिलाबाद मंचिर्याल निजामाबाद जिल्लाल नुंचि रोगुलु अधिक संख्यलो चिकित्स निमित्तं इक्कडिकि वस्तारु। सूपर स्पेशालिटी वैद्य सेवलु अंदुबाटुलो लेकपोवडंतो चिकित्स निमित्तं वच्चे रोगुलनु वरंगल एमजीएम हैदराबाद गांधी उस्मानिया बोधनास्पत्रुलकु रिफर चेस्तुन्नारु। ఇక్కడి నుంచి అక్కడికి తరలించే లోపు ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి। ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తూ వైద్య కళాశాలల ఏర్పాటుకు పాలనాపరమైన అనుమతి ఇవ్వడంతో జిల్లా ప్రజల ఏలనాటి నిరీక్షణకు తెరపడింది। వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తే గుండె మూత్రపిండాలు కాలేయం న్యూరో లాంటి ప్రత్యేక వైద్య సేవలు ఇతర సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి। భారత్ హెచ్చరికలు బేకాతరు శ్రీలంక చేరిన చైనా స్పేషిప్ చైనాకు చెందిన ఉన్నత స్థాయి పరిశోధక నౌక శ్రీలంకలోని హంబంతోట నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది। స్పేస్ షిప్ రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే పోర్టుకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది। మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో వాంగ్యంగ్ 5 నౌక శ్రీలంక పోర్టుకు చేరుకున్నట్లు హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డి సెల్వా తెలిపారు। పొరుగుదేశంలో చైనా నౌక ఉండటంపై భారత్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది। భారత్కు చెందిన వ్యవస్థలపై నిఘా వేసే ప్రమాదం ఉందని పేర్కొంది। దీంతో షిప్ రాకను వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించింది శ్రీలంక। అయితే చైనా ఒత్తిడికి తలొగ్గి గత శనివారం అనుమతి జారీ చేసింది। ఆగస్టు 16 నుంచి 22 మధ్య నౌక తమ పోర్టులో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది। చైనాకు చెందిన వాంగ్యంగ్ 5 నౌక నిర్వహణలో పొరుగుదేశం భద్రతకి అధిక ప్రాధాన్యం ఉంటుంది, అందరి ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది। నిరుద్యోగులకు గుడ్ న్యూస్, పోస్ట్ ఆఫీసుల్లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్। నిరుద్యోగులకు కేంద్ర కొలువులు సాధించే అద్భుత అవకాశం, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది। దేశవ్యాప్తంగా మొత్తం 23 సర్కిళ్లకు గాను ఖాళీలు వివరాలు తెలియజేస్తూ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు। తాజా నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ మ్యాన్ పోస్టులు 59,900, మెయిల్ గార్డ్ పోస్టులు 1,445, మల్టీ టాస్కింగ్ పోస్టులు 37,539 వరకు ఉన్నాయి। తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి। ఇండియాకు పెద్ద దెబ్బ, టీ20 ప్రపంచకప్కు స్టార్ బౌలర్ దూరం। భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా గాయపడటం జాతీయ జట్టుకు పెద్ద దెబ్బ। ఇది అభిమానులను కూడా ఆందోళన పరిచే అంశమే। బూమ్రా గాయ కారణంగా ఇప్పటికే ఆసియా కప్ నుండి వైదొలగాడు। ఇప్పుడు అతను టీ20 ప్రపంచకప్ 2022లో కూడా ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి। ఇన్సైడ్ స్పోర్ట్ కథనం ప్రకారం ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహబ్లో ఉన్న జస్ప్రీత్ బూమ్రా వెన్నుగాయం కారణంగా టీ20 ప్రపంచకప్ 2022లో సందేహాస్పదంగా ఉంది। రాజమౌళి శిష్యుడి ప్యాన్ ఇండియా సినిమా వందే మాతరం సృష్టికర్త బంకించంద్ర ఆనంద్ మఠ్ స్ఫూర్తితో దేశంలో ప్రజలు నేడు పిలుస్తున్న స్వేచ్ఛవాయుల వెనుక ఎంతో మంది ప్రాణత్యాగం ఉంది। స్వాతంత్ర సమరంలో ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు। అటువంటి మహానుభావుల కథలను వెండితెరపైకి తీసుకురావడానికి దర్శక రచయితలు నిర్మాతలు కృషి చేస్తున్నారు। గోండుజాతి ముద్దుబిడ్డ కుమరం భీమ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో త్రిబులార్ రౌద్రం రణం రుధిరం చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఓ బెంగాల్ నవల ఆధారంగా మరో చిత్రానికి స్క్రిప్ట్ అందిస్తున్నారు। సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్। థ్యాంక్ యూ SSC Media 1 ఛానల్।